తీసుకొచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టాలని తిరిగి వచ్చారండి. అదే విధంగా సంగం డైరీ ఎండి గారైన గోపాలకృష్ణ గారిని కూడా తీసుకెళ్లారు. పొద్దున్నే ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మీ దగ్గర అన్న పేపర్ ఉందండి ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగితే మాకు ఆ పేపర్లు ఏం అవసరం లేదు మాకు యూనిఫామ్ అని చాలు అన్నారు. అంత యూనిఫామ్ ఉంటే చాలు అన్న పోలీసులు అసలు ఆ స్థితి ఆ పొజిషన్ ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. న్యాయం మీద నమ్మకం ఇంకా మామూలు జనాలకు ఎలా ఉంటుందండి? వచ్చేసి రాగాలనే ఫోన్ లాగేసుకొని ఐడి కార్డు లాగేసుకొని ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా కేవలం వీళ్ళకి ఏం తెలియదులే అని దూసుకొని వచ్చేసారండి ఏ లాస్ ఫాలో అవ్వకుండా. అదేవిధంగా ఐఎమ్ ప్రెటీ షూర్ చాలా ఇయర్స్ నుంచి మా నాన్న ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడైనా విచారణ జరిగాక కేసు ఫైల్ చేస్తారు కానీ కేసు ఫైల్ చేశాక ఏ విధంగా విచారణ చేయాలి అని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు దాకా ఎప్పుడు లేదండి. కానీ ఈ ఈ కేసు విషయంలో మాత్రం అలానే అవుతుందండి. అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా ఏ ఇది లేకుండా ఫస్ట్ ఏదైతే అది అయిందని నాన్నగారు నన్ను ఎండి గారిని లోపలికి తీసుకెళ్లిపోయి తర్వాత ఏదో ఒక ఇన్వెస్టిగేషన్లు ఫైళ్లు ఈ అయి చూసి చూసాక ఈ కేసు వేయచ్చలే అన్న దీంతో ఉన్నారండి. ఇది అసలు కరెక్టే కాదు. మేము ఏదైనా చట్టపరంగానే వెళ్దాం అనుకుంటున్నాము. మాకు పోలీసులు కానీ వచ్చి మమ్మల్ని ప్రశ్నించినా కూడా ఏదన్నా కోర్టు ముందే మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ పర్సనల్గా వచ్చి సమాధానం చెప్పే స్థితిలో మేము లేవు. ఏదైనా సంఘం డైరీ ప్రతిరోజు పాడి రైతు కోసం పనిచేసాము పని చేస్తానే ఉంటాం. దూళిపాల్ నరేంద్ర కుమార్ గారు ఉన్నా లేకపోయినా ఈ డైరీని పదంతల స్థాయి ఇంకా ఎక్కువగా మెరుగ్గా చేయాలన్న అన్నదే మా ఎంప్లాయీస్ అందరి ధ్యేయం. అదే దానికి కట్టుబడే పనిచేస్తాము. సంఘం డైరీ అంటే దూళిపాల్ నరేంద్ర కుమార్ గారిది అసలు కాదండి, దీని ఓనర్స్ రైతులే. మరెందుకు గవర్నమెంట్ రైతులకు సంబంధించిన దీన్ని అంత తొక్కేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. ఆ ప్రశ్న వాళ్ళని వాళ్ళని అడిగి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది. గురుమూర్తి అంటే ఎవరమ్మా? ఎప్పటి నుంచి గొడవ? గురునాథన్ గారని ఆయన కోఆపరేటివ్ ఆఫీసర్ అండి. అప్పట్లో కోఆపరేటివ్ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్గా మారినప్పుడు కేసు వేశారు. నాకు కరెక్ట్గా తెలియదు బట్ నాకు తెలిసినంత వరకు అయితే కేసు వేశారు. కరెక్ట్గా మార్చలేదు అంటే ఐ థింక్ హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సైనింగ్ దట్ ఇందులో ఏం తప్పు జరగలేదు కరెక్ట్గానే మార్చారు కంపెనీ యాక్ట్గా అని. కేవలం కంపెనీ యాక్ట్గా ఎందుకు మార్చారండి? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి అందులో ఏమీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంత సాఫీగా పనులు జరుగుతాయి, రైతులకు ఇంకా ఉపయోగపడిద్దని చేశారు అంతేగాని కదండి సొంత దీంతో చేసిన ఇదైతే కాదండి. సో స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇప్పుడు అమూల్కి పాలు రావట్లేదని సంఘం డైరీని తొక్కుతున్నారు? మరి ఏ రీజన్ వాళ్ళు చేస్తున్నారో తెలియట్లేదు. లేదు కాబట్టే కదండి విచారణ జరగకుండా కేసు ఫైల్ చేశారనే కదా చెప్తుంది. సీల్ ఎందుకు వేశారంటే పొద్దున్నుంచి మా ఎంప్లాయీస్ మీరు మా దగ్గర తాళాలు లేవంటే వెయిట్ చేశారు. తాళాలు మా దగ్గర లేవు, మీకు కావాల్సింది చేసుకోండి అంటే మీరు తాళాలు లేకుండా ఓపెన్ చేయమన్నారు. తాళాలు వచ్చి నేను ఓపెన్ చేయండి అంటే టైం అయిపోయింది రేపు పొద్దున్న వచ్చి చూస్తామన్నారు. పొద్దున్న వచ్చి సీల్ ఓపెన్ చేసి మీ ముందే తాళాలు ఓపెన్ చేస్తాం అన్నారు. ఏ మాకు ఇప్పటి వరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీయో లేదంటే మీకు అధికారం ఉన్న పేపర్ ఏదో చూపించమంటే చూపిస్తాం చూపిస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా ఒక్క పేపర్ కూడా మా చేతికి ఇవ్వలేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి వాళ్ళకి నచ్చింది చేసి అదే అన్నంటే కోవిడ్ భయం అంటున్నారు. 200 పోలీసు మందిని తీసుకొచ్చి కోవిడ్ భయం మాకు ఉండాలా వాళ్ళకు ఉండాలండి? హాస్పిటల్ యాక్సెస్ ఎక్కువ వాళ్ళకు ఉందా మా ఎంప్లాయీస్ ఉందా? అది వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, లక్ష మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతాం అమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 400,000 మంది రూపాయలు తగ్గించరా.